ఫ్రెండ్స్, ప్రతిరోజు ఈ ఛానల్లో ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీరు పొందాకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే సేవకు మిస్ కారు ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను మహేష్. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ NPIU కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు 1270 ఖాళీల పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేస్డ్ అన్నమాట. ఈ యొక్క జాబ్లో ఎంపికైన వారు ఈశాన్య రాష్ట్రాల్లో అండమాన్ నికోబార్ దీవులతో పాటు బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంచడానికి ఉద్దేశించిన ది టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టులో పనిచేయాల్సి ఉంటుంది. సో ఇది యొక్క నోటిఫికేషన్ గురించి వచ్చిన సమాచారం. సో ఇది మనకు వచ్చింది నిజమా కాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. కింద నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అని ఇస్తాను అధికారిక వెబ్సైట్, అది క్లిక్ చేయగానే మీరు ఇక్కడికి వెళ్ళిపోతారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే NPIU సంబంధించింది. పైన మనకు ఒక లైన్ స్క్రోలింగ్ అవుతుంది, బాగా గమనించండి. ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, సో అది మీరు బాగా చూడొచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు. ఇక మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే అక్కడ మీకు క్లిక్ హియర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పాపప్ అని రావడం జరుగుతుంది. దీన్ని క్లోజ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ని సెలెక్ట్ చేయగానే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇది నిజంగానే మనకు వచ్చింది ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క జాబ్కి. సో నెలకి జీతం మాత్రం చూసుకున్నట్లయితే 70,000 ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? 70,000 అనేది ఉంటుంది. సో విభాగాల వారీగా మన యొక్క వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోల్ ఇంజనీరింగ్, బయోటెక్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ మెంటల్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మైనింగ్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ కెమిస్ట్రీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, తత్సమాన విభాగాలు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జియాలజీ, సో ఇంగ్లీష్. సో ఇవి ఈ విధమైన విభాగాల వారిగా మనకి ఒక జాబ్ నోటికేషన్ సంబంధించిన సమాచారం అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు అది ఆన్లైన్లో కూడా ఏ విధంగా చేయాలో కూడా చూపించాను. సో ఈ యొక్క జాబ్కి విభాగాలు వచ్చినాయి. సో మనం దీనికి అప్లై చేసుకోవడానికి మనకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి అనే విషయానికి వెళ్దాం. మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకు ఇంజనీరింగ్ విభాగాలకు బిఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్తో పాటు గేట్ ఉండాలి. సో ఇంగ్లీష్ విభాగం అభ్యర్థులకు ఎంఈ ఇంగ్లీష్తో పాటు నెట్ ఆర్ సెట్ క్వాలిఫై ఉండాలి. మిగిలిన విభాగాల వారికి అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, అప్లైడ్ జియాలజీలకు ఎంఎస్సీ టెక్ ప్లస్ నెట్ లేదా సెట్ లేదా పిహెచ్డి అనేది ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆయా విద్యార్హతలను కనీసం 60% మార్కులు లేదా తత్సమాన సిజిపిఏ ఉత్తీర్ణులు ఉండాలి. సో వీరు తప్పకుండా మనకి 60% అనేది పాస్ స్కోరింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. వీరి యొక్క వయోపరిమితి చూసుకున్నట్లయితే ఈ యొక్క దరఖాస్తు గడువు ముగిసే నాటికి 40 ఏళ్లకు మించి ఉండకూడదు, ఓకేనా? ఎంపిక విధానం చూసినట్లయితే మనకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో మనం మంచి పర్ఫార్మెన్స్ చూపించినట్లయితే మనకి పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. దీనికోసం దేశవ్యాప్తంగా 20 NITలను ఇంటర్వ్యూ కేంద్రాలుగా నిర్ణయించారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే మనకు ₹500గా ఉంది. దరఖాస్తు విధానం మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చినప్పటికీ మనకి 19 నవంబర్. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది 19 అంటే ఇంకా ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసినప్పటికీ ఇది 15 కాబట్టి ఇంకో 3 డేస్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్. తప్పకుండా మీరు ఆ యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆ యొక్క మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.